వెల్కమ్ బ్యాక్. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీహార్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పది జిల్లాల పరిధిలోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బగల్పూర్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బరాహియాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 49 నియోజకవర్గాల్లో 583 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 54 మంది మహిళా అభ్యర్థులున్నారు. బీజేపీ 27, జేడీయూ 24, ఆర్జేడీ 17, కాంగ్రెస్ 8 చోట్ల పోటీలు ఉన్నాయి. మోర్వా మొయ్యుద్దీన్ నగర్ నుంచి అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉంటే వార్సాలింగంజ్ లో అతి తక్కువ మంది ఉన్నారు. మొత్తం 13,212 ఓటింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. బీహార్ యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. బీహార్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు నిఘా పెట్టారు. ఓటింగ్ జరుగుతున్న ప్రతి నియోజకవర్గాన్ని ఈసీ భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ ప్రక్రియను కుదించే అవకాశాలున్నాయి. నక్సల్స్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో పోలింగ్ను మధ్యాహ్నం 3-4 గంటలకే ముగిస్తామని బీహార్ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సమస్యాత్మక జిల్లాలో హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉంచారు. ఎన్నికల సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. నితీష్ కేబినెట్ లో పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆవదేశ్ కుష్వాహ లంచం తీసుకుంటూ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారు. పిప్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూ నేత ఆవదేశ్ ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. జైహింద్ బీహార్ అనే సంస్థ ఈ స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను నెట్ లో పెట్టింది. ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉండడంతో జేడీయూ నాయకత్వం సదరు మంత్రి గారిని పదవి నుంచి తప్పించింది. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది ఎన్నికల సంఘం.